రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగుకు అపూర్వ స్పందన లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు సక్సెస్ఫుల్ గా కొనసాగింది. అన్ని జిల్లాల్లో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు. జనం పెద్ద ఎత్తున తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. పలువురు మంత్రులు కంటి వెలుగును ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి రాష్ట్రం నుంచి విశేష స్పందన లభిస్తోంది. జనం పెద్ద ఎత్తున తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. పలువురు మంత్రులు కంటి వెలుగు ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమని హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. హైదరాబాద్ మలక్పేట్ నియోజకవర్గంలోని ఆజాంపూర్ డివిజన్ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా మద్దూరులో ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి ఎమ్మెల్యే స్వయంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లాలోని నిజాంపేట గ్రామంలో కంటి వెలుగును కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. జడ్చర్ల ఆరోగ్య కేంద్రంలోని కంటి వెలుగు సెంటర్లకు పరీక్షలు చేయించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. డాక్టర్లు ప్రతి ఒక్కరికి పరీక్షలు చేసి మందులు కళ్లద్దాలు అందిస్తున్నారు. అవసరమైన వారికి శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శమన్నారు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. ప్రతి ఒక్కరికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నిర్మల్ జిల్లా ముధోల్లో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. అటు నిజామాబాద్ జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి అద్భుత స్పందన లభిస్తోంది. ప్రజలు శిబిరానికి భారీగా తరలివచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కంటి వెలుగు శిబిరాలను మేయర్ నీతు కిరణ్ దగ్గరుండి పర్యవేక్షించారు. అంధత్వ నిర్మూలననే కంటి వెలుగు లక్ష్యమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని పలు డివిజన్లలో కంటి వెలుగు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కంటి వెలుగు ద్వారా ప్రజలకు సేవలను అందిస్తున్న డాక్టర్లను ఎమ్మెల్యే సన్మానించారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని పలు డివిజన్లలో కంటి వెలుగు శిబిరాలను ఆయన ప్రారంభించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, గర్రేపల్లి, ఓదెల,
కాల్వ శ్రీరాంపూర్లో కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించారు. ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలతో పాటు కళ్లద్దాలు అందిస్తామని, అవసరమైతే ఆపరేషన్లు చేస్తామని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్సిగూడ, రామంతపూర్, నాచారం, మల్లాపూర్ డివిజన్లలో కంటి వెలుగు శిబిరాలను ఆయన ప్రారంభించారు. 100 రోజుల పాటు కంటి వెలుగు శిబిరాలు అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమన్నారు గోషామహల్ బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్. గన్ ఫౌండ్రీ డివిజన్ లో కంటి వెలుగు శిబిరాన్ని అధికారులు నేతలతో కలిసి ఆయన ప్రారంభించారు. అంధత్వ నిర్మూలన కోసం ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు అద్భుతమన్నారు. ప్రజలు వినియోగించుకోవాలని శ్రీనివాస్ యాదవ్ కోరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ కృపేష్, జెడ్పీటీసీ మైపాల్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. గైటై వచ్చేసి స్పెరికల్ పవర్ ప్లస్ 1, సిలిండ్రికల్ పవర్ ప్లస్ 1.5.